రైతుగా రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం పడావడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం. ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. ఏం చేసిండ కేసీఆర్ అని అంటే రాళ్లకు బోర్డులకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్ కూడా రైతు బంధు ఇచ్చిన బాంధవుడు కేసీఆర్. ఎవడ ఇత్తడా అది వాంది ఏం పోయింది? మందియే పిత్తులు మందియే కత్తులు. ఓట్లు పడితే చాలు, ఓట్లు లీగల్ గా కొనే కార్యక్రమం. రైతు బంధు ఎవరికి వేయాలి? పంట పండించే రైతులకు వేయాలి. చెమటోడ్చి రక్తాన్ని స్వేదంగా మలిచి పంట పండిస్తున్న రైతుకు రైతు బంధు ఇస్తే ఓ అర్థం పర్థం. ఎవరి వర్ధవానికి చందులాల్ దర్బార్ లెక్క అప్పు తెచ్చుడు పంచుడు కథ మింగుడు. ఇదే కేసీఆర్ చేసిన కథ. 10 ఏళ్ళు బట్టి 5 ఏళ్ళల్లో 22,000 కోట్లు చెట్లకు పుట్టలకు వేసిందట రైతు బంధు. ఉంటాడా ఎవడన్నా ఇటువంటి వాడు? బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్టుగా తేలింది. పడావబడ్డ భూములు రాళ్లు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించారు. ఇలా సాగులో లేని భూములకు గత 5 ఏళ్లలో ఏకంగా 22,606 కోట్లు అందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైతే 22,606 కోట్ల రూపాయలు చెట్లకు గుట్టకులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేసాడు. ఇది కేసీఆర్ పరిపాలన. గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లు. సాగైన భూములకు ఇచ్చిందేమో 50,210 కోట్లు. సాగులో లేని భూములకు ఇచ్చింది 22,606 కోట్లు. కేసీఆర్ దీన్ని నీ తెలివి అంటారు. 80,000 పుస్తకాలు చదివినావు, ఎందుకు చదివినావు, ఎట్లే మన్ను చదివినావు, నీ ముఖం చదివినావు. 78,000 పుస్తకాలు చదివి సన్నాహ చేసే పని అది. బాగా చదివినోడు లాగులేరుకున్నాడు గట్లే ఉంది కదా.